ఓం గమగణపతి శ్రీ శ్రీమాత సత్య సాయి శర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఇవాళ రోజున మనం అసలు నరదృష్టి అంటే ఏమిటి గుమ్మడికాయ ఎందుకు కట్టాలి అసలు గుమ్మడికాయ కడితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి చాలామంది గుమ్మడికాయ కట్టినాక ఏవేవో పనులు చేసేస్తూ చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల నరదృష్టి నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు వారందరి కోసం ఈ వీడియో పెడుతున్నాను అందరూ షేర్ చేయండి తెలుసుకొని అందరు కుటుంబ సభ్యులందరూ షేర్ చేసుకొని తెలుసుకొని ఇవి పాటించుకోగలరు నా యొక్క సత్యసాయి శర్మ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ అందరూ వారి వారి కుటుంబాలకి షేర్ చేయగలరని మనం చేసుకుంటున్నాం ఇక్కడ గుమ్మడికాయ విషయానికి వస్తే మనని నరదృష్టి నుంచి కాపాడగలిగేటటువంటి ముఖ్యమైన వస్తువుల్లో గుమ్మడికాయ ఒకటి గుమ్మడికాయ మనకి సంక్రమించబోయే దుష్ట శక్తుల నుంచి కానీ నరదృష్టి పీడ నుంచి కానీ మనని విమోచన కలిగేటట్టుగా ఒక షీల్డ్ లాగా అడ్డకట్టగా ఉంటుంది అయితే ఈ గుమ్మడికాయ ఈ గుమ్మడికాయని కట్టే దాంట్లో అనేకమైనటువంటి అపోహలు ఇబ్బందులు ఉన్నాయి దాని విషయం గురించి మాట్లాడుకుందాం గుమ్మడికాయని చక్కగా పసుపుతో అలంకరించాలి అలంకరించి స్వస్తికి వేయాలి ఏమిటి సవ్య స్వస్తికి వేయాలి అపసవ్య స్వస్తికి వేస్తుంటారు లేదండి స స్వస్తికి వేయము దిష్టి దిశది కాబట్టి మేము వెయ్యము అని కొందరు అంటుంటారు సరే అట్లాంటి సందర్భాల్లో కూడా మూడు చుక్కలు అడ్డంగా మూడు చుక్క రెండు చుక్కలు అంటే అడ్డంగా మూడు చుక్కలు నిలువుగా పెడితే ఐదు బొట్లు అవుతాయి పసుపు రాసి ఐదు బొట్లు పెట్టి బయటికి అలా చూస్తున్నట్టుగా ఇంటి బయట భాగంలో పైన కట్టాలి ఏంటంటే చాలామంది షెడ్డు లోపల 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 కట్టుకుంటుంటారు అలా కట్టకూడదు అనమాట బయటికి అందరూ ఇలా మీ ఇల్లు చూడగానే తక్కువ మంది కనబడేటట్టుగా కట్టుకోవాలి రాక్షస బొమ్మలు చాలామంది పెడుతుంటారు దానివల్ల ఏ ఉపయోగం లేదు రాక్షస బొమ్మలు పెట్టుకుంటే ఏదో అలా ఉంటుందంటే బొమ్మ అంతే అంతకుమించే లేదు రాక్షస బొమ్మల కన్నా మీరు చక్కగా కాలభైరవుడు అనేటటువంటి చిత్రపటాన్ని కాలభైరవుడు అంటే సా సాక్షాత్ శివస్వరూపమైనటువంటి ఆయన ఆయన కింద ఇటువైపు సునకము అంటే కుక్క ఉంటుంది ఆ కాలభైరవుడు ఉండేటటువంటి యొక్క చిత్రపటాన్ని తెచ్చి సంపాదించుకొని ఇంటి బయట కట్టి అలా ఉంచితే కనుక ఆయన మిమ్మల్ని పరిపూర్ణంగా రక్షిస్తాడు అలాగే ప్రతి అమావాస్యకి ఇంత పెరుగన్నం కానీ ఏదైనా పాయసం కానీ కాలభైరవుడికి నైవేద్యంగా పెట్టి ఏదైనా కుక్క పెట్టేయటం వల్ల కూడా మీరు సంపూర్ణ నరదృష్టి భూతప్రేత పీడల నుంచి మీరు విమోచన కలగలుగుతుంది కలుగుతుంది అనమాట సంపూర్ణమైనటువంటి దోషాలనే తొలగిపోతాయి ఇక్కడ గుమ్మడికాయ విషయంలో గుమ్మడికాయ అంతా కట్టేస్తుంటాం మరి ఎప్పుడప్పుడు మార్చాలి అంటే కనుక ప్రతి అమావాస్యకి మార్చుకోవచ్చు అది కుళ్ళిపోతున్నది తొందరగా అంటే నరదృష్టి అధికంగా ఉంది తొందర తొందరగా అది తీసుకెళ్ళి మార్చేయటం ఈ మార్చేసే విషయంలో ఏమిటంటే కేవలం గుమ్మడికాయని మాత్రమే మారుస్తుంటారు చాలామంది అది తప్పు దయచేసి తాడుతో సహా దానికి కట్టినటువంటి తాడును కూడా మార్చాలి ప్రతిదీ కొత్తగా తీసుకురావాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నాళ్ళలో మోసింది ఈ దిష్టిని పట్టుకున్నటువంటి గుమ్మడికాయని మోసిన ఆ తాడికే మళ్ళీ పోయి కొత్తది పెడితే తొందరగా గుమ్మడికాయ కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇలా జరిగి చాలామందికి అయి ఉంటుంది ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు గ్రహిస్తారు అప్పుడు అలా జరిగింది కదా అని సో మీరేంటంటే కొత్త గుమ్మడికాయని మార్చుకుంటూ ఉండండి అది కరిగిపో కుళ్ళిపోయినట్టుగా అయిపోతూ నీరు గారుతున్నట్టుగా ఉండకూడదు ఎప్పుడు దయచేసి అది రక్షించలేనటువంటి పరిస్థితుల్లో అవన్నీ మీకే కొడుతుంటాయి నరదృష్టి డైరెక్ట్గా ఎవరేం చూస్తున్నా మీకే కొడుతుంటుంది అనమాట తొందరగా ప్రతి అమావాస్యకి లేదంటే మీరు నెలకు మీరు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు కొత్త గుమ్మడికాయని తీసుకొచ్చి చక్కటి తిది ఉందా లేదా అని చూసుకొని ఆదివారం అయితే ఇంకా విశేషం అటువంటి రోజున మీరు గుమ్మడికాయని మార్చుకోవటం పెట్టుకోవటం అనేది చేయండి అయితే ఈ గుమ్మడికాయ విషయంలో ఏమిటి అంటే కట్టేసిన తర్వాత ఇన్న నవధాన్యాలు దాని మీద ఇలా విసిరి దండం పెట్టుకొని ఇంటి పేరు మీ ఇంటి పేరు ఏదైతే అది ఇప్పుడు చూడండి ఇంటి పేరు అంటే ఇప్పుడు చాగంటి అని ఉంది చాగంటి వంశం వర్ధతాం చాగంటి వంశం వర్ధతాం అని మూడు సార్లు అనుకొని ఆ నవధాన్యం వాటి మీద విసిరి అయ్యా కాలభైరవ దేవ గుమ్మడికాయలో ఉండేటటువంటి దేవుడు ముఖ్యంగా మిమ్మల్ని రక్షించేటటువంటి దేవుడు ఎవరైనా నరదృష్టి నుంచి మిమ్మల్ని కాపాడేటటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే కాలభైరవుడు మాత్రమే అయ్యా కాలభైరవ దేవ ఇంటి నుంచి ఇంటికి ఎటువంటి నరదృష్టి కానీ భూతప్రేత పీడ కానీ మాపై వచ్చేటట్టుగా కాకుండా దానికి అడ్డుకట్టగా ఈ గుమ్మడికాయను కట్టుకుంటున్నానో నువ్వే సంరక్షించుకోవాలని దానం పెట్టుకొని పెట్టినరోజు ఇంత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి తర్వాత అది నీటిలో కలిపేస్తే అది పానకంలో అవుతుంది ఎక్కడన్నా దూరంగా చెట్టు దగ్గర పోసేసి బయట పోసేసి ఆ గ్లాస్ శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చాయి గుమ్మడికాయ కట్టాక మీరు కాళ్ళు చేతులు కడుక్కోవడం మంచిది అలాగే గుమ్మడికాయ కొట్టాక కడుతూ ఉంటాం చాలామంది గుమ్మడికాయ ఒక కూర గుమ్మడికాయ వేరే కాయ మన బూడిది గుమ్మడికాయ వేరే కూర గుమ్మడికాయ కొట్టినప్పుడు కూడా చక్కగా పశువుంకాల వేసి ఎడం చేతిలో కుడివైపు కుడి చేతిలో ఎడంవైపు పెట్టేసి పశువు కుంకాలేసి ఎర్రగా కనబడేటట్టుగా పెట్టాలి చాలామంది ఏమిటంటే అక్కడక్కడ పసుపు కుంకాలు జరుగుతుంటారు ఎర్రగా కనబడేటట్టుగా చేయండి అప్పుడు ఏమిటంటే ఆ ఎరుపు వల్ల ఆ నరదృష్టి అనేది ద దరి చేరదు ఇంకొక విషయం చెప్తాను గుమ్మడికాయ ఎప్పుడు కట్టినా సూర్యోదయానికి ముందే కట్టేసేయాలి ప్రతివాడు ఇలా చూస్తున్నప్పుడు కట్టకూడదు మీరు సూర్యోదయానికి ముందే కట్టేసేయాలి కొట్టేది కూడా గుమ్మడికాయ సూర్యోదయానికి ముందే కొట్టాలి అందరూ చూస్తుండగా కొడితే ఏం ఫలితం రాదు నరదృష్టి మనకి ఉన్నది పోవడానికి కొత్తది రాకుండా ఉండడానికే గుమ్మడికాయ కొట్టేది అటువంటిది అందరూ చూస్తూ ఏం చూస్తూ ఇతను ఏదో చేస్తున్నాడు ఏదో సమ్ క్రియేట్ చేసేస్తున్నాడు అందరూ తమ ఇంటి యాంటీబయోటిక్ చూస్తున్నప్పుడు చేయకూడదు మనకి ఫలితం శూన్యం అప్పుడు కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి మీరు ఇలాగే అగరబత్తులు చూపించండి గుమ్మడికాయ కంటే చూపించి దానికే గుచ్చేయటం మాత్రం చేయకండి ఎక్కడైనా పక్కన పెట్టేసేయండి గుచ్చితే ఏమంటే తొందరగా కుళ్ళిపోతుంది ఇంకోటి గుమ్మడికాయకి ఇప్పుడు ఇనపది అనుకోండి ఇనప కడ్డి అనుకోండి దాని గుమ్మడికాయ దాని గట్టిగా దాని మీద బరువు పడేటట్టుగా పెడితే తొందరగా కొళ్ళిపోతుంది ఎందుకంటే దీన్ని బరువు దీని మీద పడినప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కృషించుకుపోయి వాళ్ళగే అది కుళ్ళిపోయి నీరు కారడం మొదలవుతుంది దానికి ఏది టచ్ కాకుండా మధ్యలో వేలాడుతున్నట్టుగా ఏదైనా ఏర్పాటు చేసి కట్టండి పైకి చూడగానే మీ ఇంటివైపు చూడగానే తక్కువ మన గుమ్మడికాయ కలిగేటట్టు కనబడేటట్టుగా కట్టండి ఇంటి ఇంటిపై కాలభైరువుడి చిత్రపటం ఉంటే చాలు ఆ రాక్షసు బొమ్మలు ఉన్నా ఉండకపోయినా పెద్దగా తేడా ఏం లేదు ఉంటే ఇబ్బందులు పెడుతుంది కాబట్టి తీసేయటం మంచిది అలాగే కన్ను దిష్టి వినాయకుడు అని ఉంటారు వ్యాపారస్తులకి అధికంగా నరదృష్టి ఉంటూ అన్నమాట ఇటువంటి సందర్భాల్లో కన్ను దిష్టి వినాయకుడు మీకు ఉపయోగపడతాడు చక్కగా పెద్ద కళ్ళతో మూడు కళ్ళతో ఉండి సింహం వెనకాల ఆయనకు వాహనంగా ఉంటుంది ఇలా అనేకమైనటువంటి త్రిశూలాలు కానీ అనేకమైనటువంటి ఆయుధాలు పట్టుకున్నటువంటి వినాయకుడు కన్ను దిష్టి వినాయకుడు అంటాం ఆయన మీకు తగిలేటట్టు కాకుండా పైన మీ వ్యాపార సంస్థకి ఎక్కడైతే మీ సింహద్వారం కానీ ఏదైనా ఉంటుందో దానిపైన కనిపించేటట్టుగా కట్టేసేయండి అంతే అంతకంటే ఇంకేం లేదు ప్రతి అమావాస్యకి మీరు గుమ్మడికాయకి కానీ ఏదైనా కాలభైరుడికి కానీ నైవేద్యం పెట్టి అలా కుక్కకు పెట్టేస్తూ ఉండడం వల్ల దిష్టిలన్నీ సమస్త దోషం నుంచి మీరు విముక్తి పొంది ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపగలుగుతారు ఇంకా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారని మీ సత్య సాయి శర్మ మీ మేలు కోరి ఈ విషయాన్ని చెప్తున్నాడు అందరూ ఆచరించుకుంటారు షేర్ చేసుకుంటారు తెలుసుకుంటారని భావిస్తూ ఈ విధంగా సెలవు తీసుకుంటున్నాను నమస్తే